हेलो एवरी वन वेलकम टू टेस्टी डिश आउट चैनल रेसीपी चिकन लिवर फ्राई नेनु चूपिंचे प्रोसीजर लो चेसुकुंटे चाला टेस्ट गा उंटुंदी रेसीपी स्टार्ट चेद्दाम ఒక బౌల్లోకి నేను ఒక కప్పు పచ్చిపాలు తీసుకున్నాను దీంట్లోకి మన లివర్ యాడ్ చేసుకోవాలి ఈ పాలతోనే మన లివర్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే మనకి లివర్ అనేది కొంచెం నీసు వాసన అనేది ఉంటుంది అలా లేకుండా ఉండడానికి మనం ఇలా వాష్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం మీరు పాలతో క్లీన్ చేసుకున్నాక ఇంకొక 2 టైమ్స్ వాటర్తో కూడా క్లీన్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ लिवर की सरपड़ा साल्ट अलागे अल्लम वेल्लुल्लिपाय पेस्ट वेसुकोनी बागा कलुपुकोवाली लिवर की पट्टेटट्टु बागा कलुपुकोंडी इप्पुडु दीन्नी मनं बॉयल चेसुकोवाली स्टव मीद पेट्टुकोनी सिम लो पेट्टी मूत पेट्टी बॉयल चेसुकोंडी सो बॉयलिंग स्टार्ट अयिंदी मनकी लिवर ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేయకూడదు లివర్ స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఎండు కొబ్బరి ముక్కలు ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 10 నుంచి 15 జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి నేను జీడిపప్పులు వేసేటప్పుడు వీడియో తీశాను బట్ అది మిస్ అయ్యింది మీరు యాడ్ చేసుకోండి ఇవి వేగాక దీన్ని ఫైన్ పౌడర్గా మనం గ్రైండ్ చేసుకోవాలి లివర్ బాయిల్ అయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఇవి లైట్గా వేయించుకోవాలి ఇవి వేగాక ఉల్లిపాయ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు తీసుకునే లివర్ క్వాంటిటీ బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఇవి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఆనియన్ ట్రాన్స్పరెంట్ గా వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయ వేగింది ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి లివర్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది సరిపడా క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి ఇది వేగినాక కారం మనం కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది సో అది వచ్చినాక ఆయిల్ అనేది పైకి వచ్చినాక మీరు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న లివర్ ని యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టుకుని లివర్ కి మసాలా అంతా పట్టేలాగా మనం వేయించుకోవాలి చివరగా జీలకర్ర పొడి ఒక 5 నిమిషస్ వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి లివర్ ఫ్రై రెడీ అయ్యింది డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ డిష్ అవుట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్